మిత్రులకందరికీ నమస్కారం ఫ్రెండ్స్ 1998 డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితాను సిఎస్సి వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది ఎందుకు ఆ విధంగా ఇవ్వడం జరిగింది అంటే చాలా మంది 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు సంబంధించి హాల్ టికెట్ నంబర్లు లేవు వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వాళ్ళు పోగొట్టుకోవడం జరిగింది ఇక్కడ హాల్ టికెట్ నంబర్స్ కూడా లేనటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు వీరు విల్లింగ్నెస్కు దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవకాశం కల్పించాలి వాళ్ళకు కూడా విల్లింగ్నెస్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఇచ్చేదానికోసము వాళ్ళకు సంబంధించినటువంటి లిస్టు మొత్తం 17,000 మందికి పైగా అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టును సిఎస్సి వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది దాన్ని ఏ విధంగా చూడాలి అన్నటువంటి అంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితా సిఎస్సి వెబ్సైట్లో అన్నటువంటి సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం మినిమం టైం స్కేల్ టీచర్లుగా చేరేందుకు ఆసక్తి గల డిఎస్సి 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు సిఎస్సి వెబ్సైట్ ద్వారా అంగీకారం తెలిపేటువంటి అవకాశం ఇచ్చిన సంగతి అందరికీ తెలిసింది అయితే కొందరు అభ్యర్థులకు 1998 నాటి తమ డిఎస్సి హాల్ టికెట్ నంబరు కూడా తెలియదు హాల్ టికెట్ నంబర్ తెలియని కారణంగా చాలామంది విల్లింగ్నెస్ తెలపలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి లిస్టును సిఎస్సి వెబ్సైట్లో పొందుపరుస్తున్నాము అన్నటువంటి అంశాన్ని స్పష్టంగా ఇవ్వడం జరిగింది దీన్ని అందరూ గమనించాలి ఏ విధంగా వెబ్సైట్లోకి ఎంటర్ కావాలి ఏ విధంగా మనం ఈ లిస్టును చూడాలి అన్నటువంటి అంశాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటి మనం ఏం చేయాలి csc.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళాలి దాంట్లో మెనూ బార్ ఉంటుంది కదా మెనూ బార్లో 1998 డిఎస్సి అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తే రిపోర్ట్స్ అని వస్తుంది రిపోర్ట్స్ మీద క్లిక్ చేస్తే కనుక మనకు 17,000 మంది అభ్యర్థులకు పైగా జాబితా లిస్ట్ అనేది మనకు కనిపిస్తుంది అంటే రాష్ట్రంలో జిల్లాల వారీగా అన్ని జిల్లాల్లో ఈ క్వాలిఫైడ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి మొత్తం సమాచారం అంటే వాళ్ళకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు పూర్తి పేరు ఇవ్వడం జరిగింది సీరియల్ నెంబరు డిస్ట్రిక్టు అదేవిధంగా హాల్ టికెట్ నెంబరు అభ్యర్థి యొక్క పూర్తి పేరు ఇవ్వడం జరిగింది మనం ఏ విధంగా దాన్ని చూడాలి అంటే చూడండి మొట్టమొదట మనము గూగుల్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్లో csc.ap అని కొట్టండి csc.ap.gov.in ఉంది కదా ఇక్కడ వచ్చింది చూడండి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని ఉంది దీని మీద క్లిక్ చేస్తే కనుక మనకు ఇక్కడ మెనూ కనిపిస్తూ ఉంది ఈ మెనూలో చూడండి హోము అబౌటస్ ఉంది ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇవన్నీ చివరిలో చూడండి 1998 డిఎస్సి అని ఉంది కదా డిఎస్సి 1998 దీని మీద క్లిక్ చేస్తే కనుక మనకి చూడండి అభ్యర్థులు లాగిన్ అయ్యేటువంటి పేజీ ఓపెన్ అయింది ఇక్కడ రిపోర్ట్స్ అనేది చూడండి పైన హోము కాంటాక్టర్స్ రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్ మీద క్లిక్ ఇస్తే కనుక మనకు ఒక లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది చూడండి ఇక్కడ కింద డిఎస్సి అప్లికెంట్ లిస్ట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ లిస్ట్ దేనికి సంబంధించింది అంటే మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు ఎంతమంది క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారు జిల్లాల వారీగా ఇవ్వడం జరిగింది సీరియల్ నెంబరు డిస్ట్రిక్టు హాల్ టికెట్ నెంబరు నేమ్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ముఖ్యంగా హాల్ టికెట్ నెంబర్ ఎవరైతే పోగొట్టుకున్నారో ఆ అభ్యర్థులకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్ వాళ్ళకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ లిస్టును మొత్తం ఉంచడం జరిగింది ఇక్కడ చూడండి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్తో స్టార్ట్ అవుతుంది శ్రీకాకుళం జిల్లాలో ఎంతమంది ఉన్నారు అంటే మొత్తం 1,010 మంది ఉన్నారు 1,010 మంది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు ఈ లిస్టును ఖచ్చితంగా మీరు గమనించండి చూడండి చూసిన తర్వాత మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు మీ పేరు ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నోట్ చేసుకొని మళ్ళీ లాగిన్లోకి వెళ్ళి అక్కడ లాగిన్ అయ్యి మీరు విల్లింగ్నెస్ ఇచ్చుకోండి ఈరోజే లాస్ట్ డేట్ చూడండి శ్రీకాకుళం జిల్లాలో 1,010 మంది ఉన్నారు తర్వాత ఈస్ట్ గోదావరి ఈ విధంగా జిల్లాల వారీగా మొత్తం అభ్యర్థులు ఎంతమంది క్వాలిఫై అయ్యారో వాళ్ళకు సంబంధించినటువంటి లిస్టు మొత్తాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది చూడండి ఎన్ని పేజీలు ఉంది అని మనం గమనిస్తే చిట్ట చివర 364 పేజీలు ఉంది 364 పేజీలో చూడండి 17,084 మంది ప్రకాశం డిస్ట్రిక్ట్తో ఎండ్ అవుతుంది
టీ శివజ్యోతి అనేటువంటి పేరు చూడండి, హాల్ టికెట్ నెంబరు. ఈ శివజ్యోతి అనేటువంటి పేరుతో ఎండ్ అవుతుంది, ప్రకాశం డిస్టిక్తో ఎండ్ అవుతుంది. 17,084 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి డిఎస్సి అభ్యర్థుల జాబితా. క్వాలిఫైడ్ అంటే ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మొత్తం ఈ క్వాలిఫైడ్ అభ్యర్థుల అందరినీ చూస్తే 17,084 మంది ఉన్నారు. వీళ్ళలో కొంతమంది వేరే జాబ్స్కి వెళ్ళిపోవడం జరిగింది, కొంతమంది విల్లింగ్నెస్ ఇవ్వలేదు, కొంతమంది వేరే స్టేట్ వేరే దేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. కరోనా టైంలో కొంతమంది చనిపోవడం జరిగింది. ఏజ్ బార్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ పోతే విల్లింగ్నెస్ ఇచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మొత్తం 17,084 మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారు. ఎవరికైతే హాల్ టికెట్ నంబర్లు లేవు, ఎవరికైతే వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తం పోగొట్టుకున్నారో వాళ్ళు ఈ లిస్టును ఖచ్చితంగా వెరిఫై చేయండి. ఖచ్చితంగా వెరిఫై చేసి ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. అందరూ త్వరగా అప్లై చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఫ్రెండ్స్, మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను. ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.